అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ రైతులు సాగులో ఉన్న భూములను వారికి డి పట్టా ఇవ్వాలని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఈ రోజు పెద్దవడగూరు మండలంలోని పలు గ్రామాల రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరిగింది। ఎంఆర్ఓ మాకు న్యాయం జరిగేలా చూడాలని ఎంఆర్ఓ మాకు న్యాయం జరిగేలా చూడాలని ఎంఆర్ఓ డి వీరమ్మకు వినతిపత్రం అందజేయడం జరిగింది। ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎస్సీ ఎస్టీ రైతులను ఆదుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు కత్తుల కొండయ్య రామాంజనేయులు అంబేద్కర్ ఆశయ కమిటీ అధ్యక్షులు సాకే వెంకటేష్లు మరియు పలు గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। వంకపురం బోక్ అనే దాన్ని గవర్నమెంట్ బ్రిటిష్ కాలంలో పరిపాలనలో దాన్ని బ్యాన్ చేశారు కాబట్టి అయితే వంకకి దానికి భూమికి ఎలాంటి సంబంధం లేని భూముల్ని అధికారులు గుర్తించి ప్రభుత్వాలు ఎంకివేరేపించి దానికి ఒక బోగా గవర్నమెంట్ అంటే ఏం నిధులు వస్తాయో దానికి హక్కు కల్పించాలని చెప్పి ఎంఆర్పిఎస్ సర్వేతో డిమాండ్ చేస్తున్నాం। అయితే దాదాపు ఇప్పటికి 70 ఏళ్ళ స్వతంత్రం వచ్చినా కూడా ఇంతవరకు మాకు ఎలాంటి భూములు కొనిలే కనీసం దానికి ఏందన్న హక్కులు కల్పించరా। మేము కేవలం వంకపురం భూకుల్లో జీవనాధారం అంటే మీరు గ్రామాలల్లోకి అధికారాన్ని ఎంక్వైరీ చేపిచ్చి కలెక్టర్ గాని తర్వాత ప్రభుత్వం ఒక అధికారిని నిర్మించి ఈ గ్రామాలల్లోకి సందర్శన చేయండి। నా పేరు సాకే గోవింద్, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆశయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అండ్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు। ఈరోజు ముఖ్యంగా ఈరోజు మేము ర్యాలీ నిర్వహిస్తున్నదే కారణం ఏమిటంటే ఎస్సీ ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములకు భద్రత కల్పించాలని వాటికి డి పట్టా కూడా మంజూరు చేయాలని గత కొన్ని సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టుకారం తిరుగుతూనే ఉన్నాము కానీ ప్రభుత్వం వారు కనకరించలేదు కాబట్టి ఈరోజు ర్యాలీతో దాదాపుగా వందల సంఖ్యలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము। ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి భూములు ఇచ్చారు కానీ దానికి భద్రత కల్పించలేదని ఇక అందరూ చాలా మంది। నా పేరు రామాంజనేయుడు, ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిని। ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల గురించి చాలా అన్యాయం చేస్తుంది ఎందుకంటే 15 పథకాలు తీసేయడం వల్ల చాలా మంది రోడ్లపైన పడుతున్నారు। అదేవిధంగా ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే సాగు చేసుకున్న భూములకి పట్టాలిచ్చి వారికి జీవనాధారం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ భూములు లేకుంటే చాలా మంది వలసపోయే అవకాశం చాలా ఉన్నాయి। అదేవిధంగా మేము ఈ ర్యాలీ నుంచి మన గౌరవనీయ మన ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గరికి పోయి మేము నిధి పత్రం అందజేయడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం ఈ దృష్టి పెట్టుకొని ఎస్సీ ఎస్టీల నుంచి ఎలాగైనా మమ్మల్ని కాపాడాల్సిన